మీలందరికీ పేరు పేరున నమస్కారములు పార్టీ ఆఫీస్ మీద జరిగిన ఈ దాడి మనందరూ ఊహించందే కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత నీచానికి దిగజారుతా అన్న మాట ఎప్పుడూ ఊహించలేదు రెండున్నర సంవత్సరాలుగా భరిస్తూనే ఉన్నాం ఈ రోజు పూర్తిగా అధికార పార్టీకి బానిసలుగా బ్రతుకుతూ పోలీస్ సర్వీస్ అంటే పబ్లిక్ సర్వీస్ కాదు పొలిటికల్ సర్వెంట్ గా తయారవుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఇంత నీచంగా కంటికి కనిపిస్తున్న నేరస్తుల్ని కాపాడుతూ ఈ రోజు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని రెండున్నర సంవత్సరాలుగా నాయకుల్ని ఎలాంటి ఇబ్బంది పెడుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు సార్ ఈ రోజు తెలుగుదేశానికి అధికారము ప్రతిపక్షము అలవాటైందే గానీ ఎన్నడూ లేని విధంగా ఈ రోజు అధికారంతో పని లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ మీద ఈ రోజు దాడి జరిగిందనగానే రాష్ట్ర నలుమూలల నుండి మీరు పిలిపి ఇవ్వకముందే ఇక్కడ బయలుదేరే వాళ్ళు చూస్తే తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం ఏదో అందరికీ అర్థమవుతుంది సార్ పార్టీ పెట్టిన నాటి నుండి మీతో సమానంగా మీతో ఆంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ఎంతో మంది సీనియర్ నాయకులు ఈ రోజు స్టేజ్ మీద ఉన్నారు మీరు ఒక్క మాట చెప్తే రెండున్నర సంవత్సరాల అధికారం దాకా ఆగవసరం లేదు ఈ రోజు మీరు చెప్తే చేసేలాంటి ఎంతో మంది యువత ఉన్నారు మరి మహిళలు మీరు ఒక్కసారి బయటకు వస్తే తెలుస్తుంది సార్ రాయలసీమ నుండి మా ఆఫీస్ మీద ఈ రోజు దాడి జరిగిందని ఎవరు బొట్టు పెట్టి పిలవలేదు కానీ ఈ రోజు ఒక్కసారి వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కనిపించి వెళ్ళాలి మేమందరం ఉన్నామని చెప్పడానికి ఎంతో మంది మహిళలు వచ్చారో చూసుకుంటే ఈ రోజు అధికారం ప్రతిపక్షంతో పని లేదు మేము తెలుగుదేశంలో ఉన్నామన్న గర్వంతో మీతో పనిచేస్తున్నాం ఈ రోజు పనిచేస్తున్నాం సార్ ఈ రోజు బీజేపీ గారు మాట్లాడుతున్నారు ఏం చేసినా రెండున్నర సంవత్సరాలుగా మన మీద భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి మాట్లాడుతున్నారు మీ క్రమశిక్షణలో పెరిగిన నాయకులం కాబట్టి ఈ రోజు సమాధానం చెప్పటం లేదు గాని ఒక్కసారి మీకున్నంత సహనం మాకు ఉండటం లేదు ఈ రోజు మీరు ఒక్క మాట అంటే ఆ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో కూడా హక్కును ఉపయోగించుకోవడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో ఆతృతతో ఉన్నారు ఈరోజు అధికార పక్షానికి ఆఫీసులు ఉన్నాయి ఆఫీసులకి అద్దాలు ఉన్నాయి కిరాయి గుండాలతోని పదవుల మీద ఆశతో వచ్చిన వాళ్ళు ధ్వంసం చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు చూశారు అదే తెలుగు పేద మాటి మీద అభిమానంతో మా పార్టీ మా నాయకులకి ఇబ్బంది పెడతారన్న కక్షతో ఒక్కసారి మీరు మీ సహనాన్ని వదిలిపెడితే చూపించడానికి రెండున్నర సంవత్సరాలు అవసరం లేదు సార్ ఇప్పుడే రెడీగా ఉన్నారు దయచేసి ఆలోచించి రెండున్నర సంవత్సరాల తర్వాత చూడాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి కానీ మీరు ఊహంటే ఈ రోజు ఈ పార్టీ పరిసరాల్లో కూడా రాకుండా ఎన్నికల దాకా కాపాడడానికి ప్రతి ఒక్కరు ఉన్నారు సార్ ఎంతో మంది ఉన్నారు ఈరోజు మాట్లాడడానికి ఈరోజు అధికారంతో పని లేదు తెలుగుదేశానికి మేమందరం ఉన్నామని మరి ఇంతమంది పెద్దల దగ్గర ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు